బిస్మిల్లా మసీహే మౌద్ అని ఖురాన్ మరియు హదీసుల్లో ఇస్లాంలో మనం వింటూ ఉంటాం. మసీహే మౌద్ అంటే ముందుగా మసీహ్ అంటే ఏంటంటే మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారి యొక్క పేరుని, ఆ ప్రవక్త గారి పేరుని మరి మసీహే అని కూడా అంటారు. ఈ యొక్క మసీహ్ అనేది ప్రవక్త ఈసా అలైహిస్సలాం గారి యొక్క ఇంకొక పేరు అన్నమాట. మౌద్ అంటే మళ్ళీ తిరిగి వచ్చేది, ప్రళయానికి ముందు మళ్ళీ తిరిగి వచ్చేది, వాగ్దానం చేయబడినది. ఏదంటే వాగ్దానం చేయబడింది, మన వాగ్దానం చేయబడింది మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు ప్రళయానికి ముందు మళ్ళీ ఈ లోకంలోకి పంపించడం జరుగుతుంది, దిగి వస్తారు అని చెప్పడం జరిగింది. ఒక ఆయన్ని మసీహే మౌద్ అని అంటారు. ఆయన కూడా మరి దేవుడు పంపించినటువంటి ఒక ప్రవక్తగా, ఆయన కూడా జీవన మరియు ఆరాధన పద్ధతులను తెలియజేసినటువంటి ఒక ప్రవక్తగా చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన పైన ఇంజిల్ ని మహమ్మద్ సుస్లం గారి పైన ఖురాన్ను అవతరింపజేయడం జరిగింది.